జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా ఏం చేశాడు అని దయచేసి అందరూ షేర్ చేయండి. ఎందుకంటే ఇది నేను నాకు ఈరోజు ఎందుకు చాలా బాగా వచ్చింది, అది రాసుకోవడానికి కూడా బాగా వచ్చింది, చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు అని తెగ మాట్లాడుతున్నారు కదా. రైతు రుణమాఫీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం 5 సంతకాలు పెట్టిన తర్వాత 3 నెలల వరకు కోటాయి కమిటీ అని అదని ఇదని అదని ఇదని ఏమి అసలు. మొట్టమొదటి తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నా చేశాడు. రైతు రుణమాఫీ జరగడంలో వైఎస్ఆర్సీపీ పాత్ర, ఆ పార్టీ ఒత్తిడి, జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి లేదా? రైతు రుణమాఫీ మీద ఎప్పుడైనా జనసేన పార్టీ కావచ్చు, సిపిఐ సిపిఎం పార్టీలు కావచ్చు, ఇంకేదైనా పార్టీలు ఈరోజు ధర్నాలు చేశాయా? జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప ఏ రోజన ఎవరన్నా చేశారా? ఎవరన్నా అన్నది మాట్లాడుతున్నాను, నేను మాట్లాడాక ఏ రోజన ఎవరన్నా చేశారా? అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా రైతు రుణమాఫీ ఆ మాత్రం జరిగింది? వైఎస్ఆర్సీపీ పార్టీ ఒత్తిడి వల్ల కదా ఆ మాత్రం జరిగింది? ఇక ఇంకోటి వనజాక్షి గారి విషయంలో అసలు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడారా? లేదు కాంగ్రెస్ పార్టీ ఏమైనా మాట్లాడిందా వనజాక్షి గారి విషయంలో ఏ రోజన్న? జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, సాక్షి పత్రిక కావచ్చు, వైఎస్ఆర్సీపీ కేడర్ కాదా, ప్రభుత్వ అధికారులకు అండగా నిలబడతాం, నిజాయితీగా ఉండే అధికారులకు అండగా నిలబడతామని చూపించింది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదుగా. బెల్ట్ షాపుల మీద 2 సార్లు ప్రకటన చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అసలు బెల్ట్ షాపుల ప్రస్తావన తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? రెండోసారి కూడా ప్రకటన చేపించి ఆ బెల్ట్ షాపుల మీద పెరిగాయో తరిగాయో కానీ దాని మీద ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ రోజన ఇంకే పార్టీ అని మాట్లాడిందా? బెల్ట్ షాపులు రద్దు అనే ఒక టాపిక్ లైవ్ లో ఉంది అంటే దానికి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా? ఎస్, అదే నేను చెప్తున్నా వీర్ నాయుడు. ఎస్, అపోజిషన్ పార్టీ ఉంది, అందుకే అపోజిషన్ పార్టీగా మేము దాన్ని చేశామని చెప్తున్నాం. మీరు ఏం చేశారు అన్నారు కదా. ఎస్, ఇప్పుడు నువ్వు కరెక్ట్ సమాధానం ఇచ్చావు నాకు. అపోజిషన్ పార్టీ ఏవైతే చేయాలో అది చేశాము. ఏమైతే చేయాలి? ప్రజా సమస్యలు ఎత్తి చూపాలి. డ్వాక్రా మహిళ రుణమాఫీ మీద 2 సార్లు ధర్నా చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్గా ధర్నా చేశారు డ్వాక్రా రుణమాఫీ మీద గోదావరి జిల్లాలో. వైఎస్ఆర్సీపీ పోరాటం వల్ల కదా కనీసం ఆ మాత్రం అన్న రుణమాఫీ చంద్రబాబు నాయుడు గారు చేసింది, డ్వాక్రా రుణమాఫీ చేసింది. ఏ పార్టీలు చేసిన ఇంకా మిగిలిన పార్టీలు జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడు ప్రతిపక్షంలో ఉండి ఏ సమస్య మీద దానికి చూపించాడు అని చెప్పి అంటున్నారు కదా. ఈ సమస్యలన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల కాదా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా? జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా రుణమాఫీ గురించి మాట్లాడక పోయి ఉంటే రూపాయి కూడా వేసాడు కాదు చంద్రబాబు నాయుడు గారు. నిరుద్యోగ వృత్తి ఏ రోజన ఎవరైనా మాట్లాడారు? నిరుద్యోగ వృత్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సభల్లో మాట్లాడారు, ఎన్ని సభల్లో విద్యార్థులతో మాట్లాడిచ్చారు తెలీదా మనకి? నిరుద్యోగ వృత్తి అనే పదం బతికిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి యువభైరీలు కాదా? ఎవరు మాట్లాడారు? ఇవన్నీ టాపిక్లన్నీ లైవ్లో ఉన్నది ఎవరి వల్ల? నిరుద్యోగ వృత్తి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కదా? ప్రత్యేక హోదా ఉద్యమం మిగిలిందే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కదా? మన పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఉద్యమం గురించి కనీసం 4-5 నెలలు అయితే మాట్లాడు. ఆ రోజు ఎప్పుడో పాచిపోయిన లడ్డూలు అన్నాడు. ఆ మాటకి మేము ఒక్కసారి అంటే 100 సార్లు అన్నట్టుగానే మేము రాసుకోవాలి. ఏది చంద్రబాబు నాయుడు గారు కనుక 2001లో హైదరాబాద్ మెట్రో అన్నారు, అది ఈరోజు సహకారం అయితే మన రాజశేఖర రెడ్డి గారి వల్ల, నా వల్లే చెప్పుకుంటారు కదా. అట్లనే పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క మాట్లాడినా కూడా అది ఎప్పుడుకో సహకారం అయిందనుకోండి, సహకారం అయిపోతే అది పవన్ కళ్యాణ్ వల్లే అని రాసుకుంటా కూర్చుంటారు అతని అభిమానులు. ఇక చనిపోయిన రైతులు అసలు తెలుసా? చనిపోయిన రైతులు చనిపోతే ఆత్మహత్యలు చేసుకుంటే మొట్టమొదటి ప్రభుత్వం ప్రకటించింది 2 లక్షల రూపాయల వృత్తి. రైతు భరోసా యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులోని అనంతపురంలో చేసిన తర్వాత దాన్ని 5 లక్షల రూపాయలు చేశారు. దాని అది ఏ రోజన్నా రైతు ఆత్మహత్యల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినా? కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందా? ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఏమైనా పోరాటాలు చేసిందా? ఇక సిపిఐ సిపిఎం లేవని వీటన్నిటి గురించి పోరాటాలు చేస్తే లైవ్లో ఇప్పటికి కూడా రైతు ఆత్మహత్యల గురించి కావచ్చు, చనిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వడం అనే దాని గురించి కావచ్చు, అది ప్రతిపక్ష పార్టీ విజయం కాదా? యా ఓకే అన్న. రెండోది ఇక ఇన్పుట్ సబ్సిడీలు, పంట బీమాలు అనే పదాలు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ వాడాడు అసలు ఆ పదాలు ఏ రోజన్న? ఇక కాంగ్రెస్ పార్టీ అసలు లేనేలేదు, మిగిలిన సిపిఐ సిపిఎం ఎక్కడన్నా మాట్లాడారా కనీసం? ఈ రైతు ఇన్పుట్ సబ్సిడీలు, పంటల బీమాలు కాస్త కూస్తో రైతులకు అందుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం, వైఎస్ఆర్సీపీ పోరాటం వల్ల కాదా?
ఎవరు మాట్లాడారని చెప్పి ప్రభుత్వం ఇస్తుంది. ఏంది? సరే తర్వాత చూద్దాంలే, నేను చెప్తా తర్వాత. రెండోది, అంగన్వాడీ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు వేతనం పెంచుతాను, నేను వచ్చాక నేను పెంచుతాను అన్న తర్వాత కాదా చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ కార్యకర్తలకు వేతనం పెంచింది? అది వైఎస్ఆర్సీపీ విజయం కాదా, జగన్మోహన్ రెడ్డి గారి విజయం కాదా అది? ఇక కాపులకు ముద్రగడ పద్మనాభం గారికి అండగా నిలబడ్డది, కాపు కార్పొరేషన్ ఒకటి పెట్టే అంత కనపడే విధంగా చేసింది సాక్షి వైఎస్ఆర్సీపీ క్యాడరు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఎవరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా ఏమన్నా ముద్రగడ పద్మనాభం గారి గురించి కానీ, కాపు కార్పొరేషన్ గురించి కానీ, కాపు రిజర్వేషన్ గురించి కానీ ఏ రోజన్నా ఎవరన్నా మాట్లాడారా? కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందా, బీజేపీ పార్టీ మాట్లాడిందా, సిపిఐ సిపిఎం పార్టీలు మాట్లాడిన, లోక్సత్తా జేపీ నారాయణ జేపీ లక్ష్మీనారాయణ మాట్లాడిందా, లేకపోతే ఈరోజు జేడీ అని ఎవరు వస్తా? కిడ్నీ బాధితుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు పెన్షన్ అనౌన్స్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2,500 రూపాయలు అనౌన్స్ చేశారు, అది కాదా జగన్మోహన్ రెడ్డి గారి విజయం? వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ విజయం అది కాదా? ఏం చేయలేదు ప్రతిపక్ష పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటున్నారు కదా, ఇవన్నీ ఈ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ క్యాడర్ తప్ప ఎవరు చేశారు? ఎవరి వల్ల ఆ టాపిక్లు ఇప్పుడు కూడా జనాల్లో ఉన్నాయి? ఇక జగన్మోహన్ రెడ్డి గారు 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్న తర్వాత కదా చివరి సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు 13 లక్షల పెన్షన్లు పెంచారు. మీకు తెలుసా 2017 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు 87 లక్షలు, అది 37 లక్షలు మాత్రమే. ఈ సంవత్సరం స్పెషల్గా 13 లక్షలు పెంచి 50 లక్షలు చేశారు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాలు పెన్షన్ ఇస్తా అన్న తర్వాత. అది జగన్మోహన్ రెడ్డి గారి విజయం కాదా అది? ఇక ఇళ్ల గురించి, బీసీ రుణాల గురించి, చేనేత రుణాల గురించి, అగ్రిగోల్డ్ బాధితుల గురించి ఏ రోజన్నా ఎవరన్నా మాట్లాడారా? అగ్రిగోల్డ్ బాధిత దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయట్లేదండి, ఆయన అన్ని బాగా చేస్తున్నాడు అని అంటే, అగ్రిగోల్డ్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సజెషన్ అది అసలు హైలైట్. 33 లక్షల కుటుంబాలకు సంబంధించిన విషయం ఇది, కేవలం 1,000 కోట్లు మొత్తం దాని వ్యవహారం అంతా కూడా మొత్తం ఉంది 1,400 కోట్లేనండి. మనం దాంట్లో 30 లక్షల కుటుంబాలకు మేలు చేయాలి అంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1,000 కోట్లు కేటాయించాలి. ఆ 1,000 కోట్లు మన అగ్రిగోల్డ్ దగ్గర నుంచి తర్వాత మనం వసూలు చేసుకుందాం, ముందు ఈ కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటా కావచ్చు, వీళ్ళకి భరోసాగా 1,000 కోట్లు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి, 31 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు మొత్తుకుంటే ఒక్క టీవీ ఛానల్ చూపిలా, ఒక్క టీవీ ఛానల్ ఎంత మంచి సజెషన్ అది, ఎంత 30 లక్షల కుటుంబాలు, 1,000 కోట్లు మనం ఏమంటారు జన్మభూమి సభలకు 100 కోట్లు, నీరు మీరికి 1,200 కోట్లు, ఈ చెత్త చెత్త కార్యక్రమాలు రైన్ గన్లకి వాటికి వీటికి ఇంత చెత్త చెత్త కార్యక్రమాలకు చేసే బదులు దానికి చేయండి సార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కనీసం పట్టించుకున్న నాదుడు లేడు. మంచి సజెషనా కాదు అది? ఎవరు ఒక్కళ్ళు చెప్పండి కాదు అని. 1,000 కోట్లు కేటాయిస్తే 30 లక్షల కుటుంబాలు అగ్రిగోల్డ్ నుంచి బయటకు వచ్చేస్తాయి అని గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం వైఎస్ఆర్సీపీ వెలుగులోకి తీసుకురాకపోతే ఎవరు తీసుకొచ్చారు, ఎవరు చేశారు దాన్ని? అసలు విశాఖ ల్యాండ్ స్కామ్ ఎవరు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారా, పవన్ కళ్యాణ్ గారి పార్టీ తీసుకొచ్చిందా, వాళ్ళు ప్రమోట్ చేశారు, ఎవరు చేశారు? వైసీపీ పార్టీ కాదా, జగన్మోహన్ రెడ్డి కాదా? ఇక కాల్మనీ సెక్స్ రాకెట్ గురించి కావచ్చు, ఎమ్మెల్యేల అవినీతి గురించి కావచ్చు, ఇసుక దందాల గురించి కావచ్చు, పోలవరం పట్టిసీమ అవినీతి గురించి, భోగాపురం ఎయిర్పోర్ట్లో దగ్గర జరుగుతున్న 100 కోట్ల 100 ఎకరాలు తీసుకోవడం గురించి కావచ్చు, ఆక్వా పరిశ్రమల బాధితుల గురించి కావచ్చు, నారాయణ కళాశాల మరణాల గురించి కావచ్చు, మాచర్ల నీటి సమస్య గురించి కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప ఏ పార్టీలు రిప్రజెంట్ చేశాయి? అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అన్నారు మీరు అందరు. ఇప్పుడు కాల్మనీ సెక్స్ రాకెట్ అని మాట్లాడినా, విశాఖ ల్యాండ్ స్కామ్ అని మాట్లాడినా, ఈ పట్టిసీమ అవినీతి, పోలవరం అవినీతి ఏది మాట్లాడినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని లైవ్లో ఉంచబట్టి కదా మాట్లాడుతుంది. ఎవరు మరి ఎవరు ప్రశ్నించారు కాబట్టి జనంలో నా ఉంది నీకు కాల్మనీ సెక్స్ రాకెట్ అనే పదం నీకు ఎందుకు గుర్తుంది? వైఎస్ఆర్సీపీ దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దాని మీద పోరాటం చేయడం వల్ల కాదా? ఎవరు చేశారు పోరాటం? జనసేన కార్యకర్తలు చేశారా, కాంగ్రెస్ కార్యకర్తలు చేశారా, బీజేపీ కార్యకర్తలు చేశారా, ఎవరు చేశారు? వైసీపీ పార్టీ తప్ప ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడు, ఇదే సాధించాడు, ఇవన్నీ సాధించాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల్లో ప్రజా సమస్యలను ఎత్తి చూపి ప్రజల్లో ఉండే తట్టు చేశాడు ఆ సమస్యల గురించి. ఈరోజు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని ఒక నానుడిని ఉంది ఇప్పుడు ఎందుకు? ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి.
బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.